ఇక్కడ చూడరా తమాషా, పొద్దున్నే మొదలు పెట్టేశారా మన తెలుగు టీచరు ఇంగ్లీష్ టీచరు. ఈ లైవ్ షో మనం ఇంకా ఎన్ని రోజులు చూడాలో అర్థం కావటం లేదురా. ఎవరెవరు ఎప్పుడేం చేస్తారో తెలుసుకోవడమే నీకు పని అయిపోయిందిరా. తెలుసా మనసా, ఇది ఏ నాటి అనుబంధము. తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము. తరిమినారు కాలాలు ఏడు లోకాలు, చేరలేని ఒడిలో విరహపు జాడలే నాడు వేడి కన్నేసి. దీన్ని అందరూ కాపీ చేసుకోండి. రే ఏమైందిరా మన ఇంగ్లీష్ టీచర్ కి, రాంగానే లెటర్ ఇవ్వకుండా కాపీ కొట్టమంటుంది. కవిత టీచర్ ఇలా రామ్మా. ఇక చాలరా బండడా, మనకింక తిట్లే. ఈ లెటర్ ని తెలుగు మాస్టర్ కి ఇచ్చిరా. సరే టీచర్. అందరూ రాసారా? పాఠం తీస్తున్నారో లేదో ఇద్దరు మార్చి మార్చి లెటర్ ఇచ్చుకుంటున్నారు. అలా ఇందులో ఏం రాసుంది? ఎవరు చూడలేదు, తీసి చదివచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగా, దీనికే ఇంత లెటరా? సరే మనం కూడా ఒక గుడ్ మార్నింగ్ రాసి పంపిద్దాం. గుడ్ మార్నింగ్ కవిత. దీనికే కవిత నా పుస్తకం తీసుకుందా? తెలుగు మాస్టర్కి ఇచ్చాయి. అలాగే టీచర్. ఇది ఎవరికి ఇవ్వమన్నారు? కరెస్పాండెంట్ హెడ్ మాస్టర్ కా? హెడ్ మాస్టర్ కి కరెక్ట్ సార్. నమస్కారం సార్. ఇంగ్లీష్ టీచర్ ఇవ్వమన్నారు. వాట్ ఇస్ దిస్? ఇదేమన్నా స్కూలా లేక పార్కా? పాఠశాల అంటే మీకు అర్థం తెలుసా? పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? క్రమశిక్షణ నేర్చుకునేందుకు. విజ్ఞానం నేర్పవలసిన మీరు ఇలా అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఎలా? ఇది అసహ్యంగా లేదు? ఈ విషయం బయట తెలిస్తే ఏమవుతుంది? స్కూల్ పరువైపోతుంది. ఇంకోసారి ఇలా జరిగిందో మీ ఇద్దరిని స్కూల్ నుండి డిస్మిస్ చేస్తాను. కూతురు వయసుకి వచ్చిందట, త్వరగా బయలుదేరి వెళ్దాం. అవును, ఇప్పుడే వయసుకి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పుష్పవతి అయి 10 రోజులైంది, త్వరగారికి ఇప్పుడే తెలిసిందా? నీకే ముందు తాంబూలం ఇచ్చి పిలిచారా? నువ్వు పానికి మానలోడివి. వాళ్ళు ఎన్నిసార్లు తిట్టినా నీకు బుద్ధి రాదు, సిగ్గులేనోడివి. అయినా వరుస అవుతుంది కదా. అవును, నా కొడుకేడే సింహాద్రి. క్రికెట్ లో చేర్పించమంటే చేర్పించట్లేదు కదా. ఇప్పుడు ఆడతాను చూడు క్రికెట్.
runs to Tendulkar. సిక్సర్ నిన్ను కట్టుకోబోయేదాన్ని చూడడానికి వెళ్తున్నావరా? టైం అవుతుంది, త్వరగా రాయే. ఉండవయ్యా, వస్తున్నాను కదా. ఏదో పెద్ద లారీలో సారతో వెళ్తున్నా. కూర్చోయే. ఇలా చూడు కవిత, పెద్దదాని అయ్యావమ్మా, ఇక మీద అణుకువగా ఉండాలి. బడికి వెళ్లి చిన్నపిల్లలాగా ఎంతకు అల్లరి చేయకుండా బుద్ధిమంతురాల్లా ఉండాలి, సరేనా? తమ్ముడు రండి బాబు, రామ్మా. ఏమండి, మా తమ్ముడు వచ్చాడండి. వెళ్ళరా, వెళ్ళి కూర్చోండి, వెళ్ళమ్మా. నమస్కారం బాబు గారు. రా బామదే, రామా. ఏడు బామదే, ఎప్పుడు రానుడు, ఈ రోజు వచ్చేవేంటి? ఇందులో కొత్తగా చెప్పడానికి ఏముంది బావుగారు, మేనకోడలు పెద్ద మనిషి అయింది కదా, అందుకే చూసి వెళ్దామని వచ్చాం. అంతేకాకుండా కవిత నా ఇంటి కోడలని అందరికీ తెలిసిన విషయమే. పద్ధతిగా అన్ని మాట్లాడుకుంటే పెళ్ళి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. నువ్వు చెప్పేది నిజమే బామదే, ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది? పిల్ల ఇంకా చిన్నపిల్ల, చదువుకుంటానే ఉంది కదా, టైం రాని ఎప్పుడే జరగాలనుంటే జరుగుద్దిలే. మీరు చెప్పేది నిజమేనా అనుకోండి, మీ మీద నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది కదా, భోజనం చేసేయాలండి. సరే బాబా.